శామ్ బహదూర్ ఇండియాస్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శామ్ మనిక్షా యొక్క బయోపిక్ అనమాట. నిన్న నైట్ చూసినప్పటికీ మార్నింగ్ వీడియో చేద్దాం అనుకున్నప్పటికీ గాజిల్లా కాంగ్ ట్రైలర్ వచ్చింది కదా, అది బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మధ్యాహ్నం అంతా ఖాళీ దొరకలేదు. పోతే ఇప్పుడు కొత్త అప్డేట్స్ తో కలిపి వీడియో చేస్తున్నాను. కొంతమంది ఫిల్మ్ లవర్స్ అడిగారు, బ్రో ఈ ఫిల్మ్ అనేది థియేటర్ గా చూడాలని అనుకుంటున్నాం, వర్తా కాదా క్లారిటీగా చెప్పండి అని. విక్కీ కౌశల్ ఇలాంటి రోల్ ని ప్లే చేస్తున్నారంటే ఖచ్చితంగా మనకి ఉరి అండ్ సర్దార్ ఉదమ్ లాంటి ఫిల్మ్ వైబ్స్ ఇస్తాయన్నమాట. సో నేనైతే మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత ఆ రేంజ్ లో ఉండొచ్చు, కాకపోతే యానిమల్ హైప్ వల్ల ఓవర్ షేడో అవ్వచ్చు అనుకున్నా. నిజంగానే ఓవర్ షేడో అయింది, చాలా చాలా తక్కువ షోస్ అనమాట చూద్దాం అనుకున్నా. నైట్ షో మాత్రమే వెళ్లాల్సి వచ్చింది, దాంతోపాటు అక్కడ కూడా ఖాళీగా ఉన్న థియేటర్ అంతా కూడా. అలాంటి ఓవర్ షేడో డామినేషన్ నార్త్ లో కూడా గట్టిగా జరిగింది ఫిల్మ్ కి. ఇక ఫిల్మ్ లో మీరు చూడాలనుకుంటే మెయిన్ పాయింట్ అది ఖచ్చితంగా విక్కీ కౌశల్ పర్ఫార్మెన్సెస్. మీకు ప్రీవియస్ ఫిల్మ్స్ లో బాగా నచ్చితే ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ గురించి థియేటర్ వర్త్ అని చెప్పగలను, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఇస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ హిస్ కెరీర్ అని అంటు. లేక మీరు శామ్ మనిక్షా గారి ఆ స్టోరీని విన్నప్పుడు ఆ ఈవెంట్స్ ని థియేటర్ గా చూద్దాం అనుకుని వెళ్ళాలనుకుంటే మాత్రం కంప్లీట్ సాటిస్ఫాక్షన్, జస్టిఫికేషన్ వాటికి జరగనట్టు అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం మంచిగానే హ్యాండిల్ చేశారు. క్లారిటీగా చెప్పబోతున్నాను, విక్కీ కౌశల్ ఈ ఫిల్మ్ గురించి సెపరేట్ గా ట్రైన్ అయ్యారు అనమాట, మొత్తంగా ఆ రోల్ లో కనిపించడం గురించి. దాంతోపాటు ఆయన మ్యానరిజమ్స్ గానీ వాయిస్ మాడ్యులేషన్ గానీ అంతా కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట మనకి. వేరియేషన్ స్క్రీన్ ఎక్కడ డల్ గా కనిపించినా విక్కీ కౌశల్ ప్రెసెన్స్ వచ్చి స్ట్రాంగ్ ఎనర్జీని నింపి వెళ్ళిపోతుంది అనమాట. సో కంప్లీట్ గా షో ఆయన స్టీల్ చేయడం మాత్రం కాదు, డామినేట్ చేసేసారు అనమాట స్టోరీ గానీ అదర్ క్యారెక్టర్స్ గానీ. లైక్ ఫిల్మ్ లోని శామ్ వైఫ్ గా సన్యా మల్హోత్రాని అండ్ ఇందిరాగాంధీ పాత్రలో అయితే మాత్రం ఫాతిమా సనా సైక్ ని తీసుకున్నారు. ఇద్దరు దంగల్ లేడీస్ ని తీసుకున్నారని కాదనమాట, ముఖ్యంగా ఇందిరాగాంధీ పాత్ర చాలా క్రూషియల్ గా ఉండబోతుంది అన్నట్టు ట్రైలర్ కట్ లో ఉంది. సో ఫిల్మ్ లో ఆ ఫీల్ అయితే కంప్లీట్ గా మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. దానికి మెయిన్ రీజన్ విక్కీ కౌశల్ డామినేషన్, ఆయన యాక్టింగ్ గానీ ప్రెసెన్స్ గానీ ఓన్లీ క్యారెక్టర్స్ ని, అదర్ క్యాస్టింగ్ యొక్క యాక్టింగ్స్ కాదు స్టోరీని కూడా డామినేట్ చేసిన ఫీల్ వచ్చింది. ఫాతిమా సనా గారు చాలా సీన్స్ లోని ఇందిరాగాంధీ లాగా బాగా యాక్యురేట్ గా కనిపించినప్పటికీ ఆ యాక్టింగ్ స్కోప్ ని ఇంకా ఎక్కువగా యూజ్ చేసుకుంటారు అనుకున్నాను. ఇంటర్వెల్ సీన్ ఆమె ఎంట్రన్స్ కి అదిరిపోయే ఇంపాక్ట్ ఇచ్చింది, కాకపోతే ఇంటర్వెల్ కి అర్థమైపోయింది ఉరితోటి సర్దార్ ఉద్దమ్ లాంటి ఫిల్మ్స్ తోటి కంపేర్ చేయకూడదేమో అని చెప్పి. అసలు ఆయన ఇండియాకి ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ గా ఎలా అయ్యారనే ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉంటాయనుకున్నప్పటికీ చాలా మెయిన్ ఈవెంట్స్, ఆయన రవి చెబుతున్న సీన్స్ అన్ని కూడా నార్మల్ గా అలా స్కిప్ చేస్తున్న ఇంపాక్ట్ కనిపించింది తప్ప ట్రైలర్ కట్ లో ఉన్నట్టు ఆ ఎంట్రన్స్ వరకు ఉన్న ఫీల్ మిస్ అయిందని అనిపించింది. ఎందుకంటే ఆ ఎంట్రన్స్ స్టోరీ టెల్లింగ్ చూసి ఏదో మంచిగానే యూజ్ చేసుకోబోతున్నారు అనుకున్నాను, ఎందుకంటే డైరెక్టర్ కూడా నార్మల్ సింపుల్ ఏం కాదు. మ్యాగ్నా గుల్జర్ అని చెప్పి ఇంతకు ముందు రాజి, తల్వార్ లాంటి అద్భుతమైన క్రిటికల్ ఎక్లైమెడ్ ఫిల్మ్స్ తీసింది ఆమె. సో ఈ ఫిల్మ్ కూడా అదే రేంజ్ లో క్లిక్ అవ్వచ్చు అనుకున్నప్పటికీ రాంగ్ రిలీజ్ డేట్ ఏమో అనే ఫీల్ ఉంది. అంతే ఆమె నుండి చాలా స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కాకపోతే డీసెంట్ వర్క్, చాలా డీసెంట్ వర్క్ ని అందించారు ఆమె. ట్రైలర్ లో కనిపించే డైలాగ్స్ చూసి అలాంటి డైలాగ్స్ చాలా యూనిక్ గా వాడతారు అనుకున్నప్పటికీ విక్కీ కౌశల్ చాలా నార్మల్ సీన్స్ లో కూడా ఆ డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఇచ్చినప్పటికీ సరైన స్ట్రాంగ్ డైలాగ్స్ మరీ ఎక్కువగా లేవు అనే ఫీల్ కలిగింది. దాంతోపాటు మెయిన్ ఈవెంట్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా చూపించే అవకాశం ఉందనే ఫీలింగ్ మిగిలిపోతుంది అనమాట. సో అంత కంప్లీట్ జస్టిఫికేషన్ జరగనప్పటికీ మ్యాగ్నా గుల్జర్ గారు అచీవ్ చేయగలిగింది ఏంటంటే విక్కీ కౌశల్ నుండి ఇలాంటి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ని తీయడం మాత్రమే కాదు గైస్, శామ్ మనిక్షా యొక్క క్యారెక్టర్ ఏం థింక్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఐడియాలజీ గానీ ఆ క్యారెక్టర్ ఆర్క్ గానీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా ఎక్సలెంట్ గా ప్రెసెంట్ చేయడం, బాగా అచీవ్ చేయగలిగారు ఆమె ఈ పాయింట్ ని అని మాత్రం అనిపించింది. కానీ అందరు ఫిల్మ్ లవర్స్ కి కూడా కంప్లీట్ థియేటర్కల్ వాచ్ మస్ట్ అని చెప్పండి, ఎందుకంటే ఒక నార్మల్ టిపికల్ బయోపిక్ లాగా అనిపిస్తుంది. స్పెషల్ కేర్ తీసుకుని ఇంపాక్ట్ ఇచ్చేలాంటి అవుట్పుట్ తేలకపోయారు అనిపించింది. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 7/10. మొత్తానికి ఈ ఇయర్ లో విక్కీ కౌశల్ నుండి జర హట్కే జర బజ్కే బాగా హిట్ అయింది, నేనైతే చూడలేదు బట్ ఓటీటీ లో ట్రై చేస్తాను. తర్వాత క్రియేట్ ఇంజిన్ ఫ్యామిలీ అనేది కచరా లాంటి తీసారు, కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయింది. కానీ అలాంటి స్క్రిప్ట్స్ కన్నా ఇలాంటి ఫిల్మ్స్ తీసుకోవడం చాలా మంచిది, ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ కి బాగా యూజ్ అవుతుంది. మరి అప్కమింగ్ డంకీలోని ఎలాంటి రోల్ ని ప్లే చేస్తున్నారో చూడాలి. సో మొత్తానికి అయితే రివ్యూ క్లారిటీ అర్థమైంది అనుకుంటే, ఇక ఆ తర్వాత ఈ అప్డేట్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ యొక్క ఫైటర్ ఫిల్మ్ కి సంబంధించి న్యూ ఫస్ట్ లుక్ అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. హృతిక్ రోషన్ లుక్ ని అండ్ ఆయన క్యారెక్టర్ నేమ్ ప్యాటీ అని రివీల్ చేశారు. ఒరిజినల్ నేమ్ కంప్లీట్ గా అయితే మాత్రం స్క్వాడ్రన్ లీడర్ షంషీర్ పటానియా పాత్రలో కనిపించబోతున్నారు, నిక్ నేమ్ ప్యాటీ అనమాట. పోతే ఈ ఫిల్మ్ కి సంబంధించి ప్రమోషనల్స్ అంతా కూడా 50 డేస్ నుండి స్టార్ట్ చేశారని మీకు ఇంతకు ముందు చెప్పాను కదా. పోతే ఇప్పుడు ఈ ఫిల్మ్ యొక్క ఫస్ట్ టీజర్ December 7th కి ఈ వీక్ లోనే రిలీజ్ కి ప్లానింగ్ పెట్టుకున్నారు వీకమ్ 18 స్టూడియోస్ వారు. మరి విఎఫ్ఎక్స్ అయితే మాత్రం బాగా కేర్ తీసుకున్నాం, సేమ్ బ్రహ్మాస్రా అండ్ చాలా వరకు డిఎన్ఈజీ కంపెనీ గురించి చాలా మందికి తెలిసిందే, బాగా వర్క్ చేస్తుంది. అలాంటి విఎఫ్ఎక్స్ కేర్ బాగా ఎక్కువగా తీసుకున్నామని చెప్పారు కదా, మరి టీజర్ లో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. లుక్ మాత్రం పోస్టర్ లో అయితే మాత్రం ఆఫ్లైన్ లుక్స్ తో కంపేర్ చేస్తే రితిక్ రోషన్ పోస్టర్ లో చాలా హ్యాండ్సమ్ గా అండ్ యంగ్ గా కనిపిస్తున్నారు. బట్ వీకమ్ 18 స్టూడియోస్ వాళ్ళు డబుల్ లాంగ్వేజెస్ చేస్తున్నప్పటికీ సౌత్ లో ప్రమోషన్స్ పెట్టుకోరు, కానీ నార్త్ లో అయినా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రీవియస్ ఈయన విక్రమ్ వేదాని అంత పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేసుకోలేదు, కానీ ఈ ఫిల్మ్ కి అలాంటి ప్రమోషన్స్ జరిగితే మంచి బజ్ క్రియేట్ అవ్వచ్చు రిలీజ్ కి ముందే. బట్ సిద్ధార్థ్ ఆనంద్ పడన్ తర్వాత మంచి క్రేజ్ తోటి ఉన్నారు నార్త్ మొత్తంలోని, దాంతోపాటు ఆయన బ్యాంగ్ బ్యాంగ్ వార్ రితిక్ రోషన్ ఇద్దరి కాంబో చాలా బాగుంటుంది. మరి చూద్దాం ప్రస్తుతానికి టీజర్ వచ్చిన తర్వాత బ్రేక్ డౌన్ గురించి డీటెయిల్స్.
గురించి. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే టంకీ యొక్క ట్రైలర్ గురించి, యాక్చువల్ గా ఈ ట్రైలర్ కూడా December 7th కి రావచ్చు అని రూమర్ ఉంది గైస్. అండ్ చాలా వరకు కొంతమంది December 5th కి కూడా రావచ్చు అని అనుకున్నారు. కాకపోతే మూవీ టీమ్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదు. అంటే వాళ్ళు ప్రమోషన్స్ గురించి పట్టించుకుంటున్నారా, బజ్ ని క్రియేట్ చేద్దాం అనేది నాకైతే క్లారిటీగా అర్థం కావట్లేదు. గానీ డంకీ డ్రాప్ 1 అప్పుడు కూడా ముందు రోజు అంత గట్టిగా క్లారిటీగా అనౌన్స్ చేయలేదు డేట్ ని టైం ని. ఈవెన్ డంకీ డ్రాప్ 1 యొక్క థంబ్నెల్ ని కూడా సరిగ్గా పెట్టలేదు. జవాన్ కి కూడా రెడ్ చిల్లీస్ వాళ్ళు అదే విధంగా చేశారు. పోతే మొన్నొచ్చిన డంకీ డ్రాప్ 3 సాంగ్ చాలా బాగుంది, స్వదేశ్ ఫిలిం వైబ్స్ కలిగించాయి. కాకపోతే సాంగ్ ను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేదు రిలీజ్ కి ముందు. అంటే జస్ట్ లిరికల్ సాంగ్ అని చెప్పాలా, నార్మల్ గా రిలీజ్ చేసి ఉంటారు. పోతే రేపు ట్రైలర్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు టైం ని డేట్ ని కూడా. బట్ సోర్సెస్ నుండి క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు సీవీఎఫ్సీ నుండి సర్టిఫికేట్ తీసుకుంటారో రిలీజ్ డేట్ ని ప్లాన్ చేసుకుంటారు ఒక సర్టెన్ డేట్ కి. సో ఆ డేట్ కి సంబంధించి సోర్సెస్ నుండి న్యూస్ ఇమీడియట్ గా రిలీజ్ అయిపోతుంటాయి. సో ఆ విధంగా డంకీ ట్రైలర్ రేపు వస్తుందని ఫిక్స్ అయిపోయింది. కాకపోతే టైం చాలా వరకు మనకి ట్రైలర్స్ ని గానీ టీజర్స్ ని గానీ అబ్జర్వ్ చేసుకుంటే రీసెంట్ టైమ్స్ లోని రెడ్ చిల్లీస్ నుండి మార్నింగ్ టైం కి రిలీజ్ అవుతాయి. కాకపోతే డంకీ ట్రైలర్ అనేది మాత్రం మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ రావచ్చని ప్రస్తుతానికి న్యూస్ ఎక్కువగా వస్తుంది. మధ్యాహ్నం 12 నుండి 2 PM ఈ టైంలో మ్యాక్సిమం ట్రైలర్ రావచ్చని ఎక్కువగా బజ్ వస్తుంది. మరి చూద్దాం ఏ విధంగా రాజ్ కుమార్ హిరాని గారు ట్రైలర్ ని కట్ చేశారు అనేది. ప్రీవియస్ గా ఆయన ఫిల్మ్స్ చూసుకుంటే ట్రైలర్ కట్స్ గానీ టీజర్స్ కట్స్ గానీ చాలా సింపుల్ గా నార్మల్ గానే ఉంటాయి, మరి చూద్దాం. బట్ సంజు ట్రైలర్ కట్ బాగుంది కదా, సో ఆ విధంగానే కట్ చేసినా బాగుంటుంది. బట్ చూద్దాం కమర్షియల్ గా వీళ్ళు ఎంతవరకు ప్లాన్ తీసుకుంటారని చెప్పి. ఓవర్సీస్ లో కూడా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ బుకింగ్స్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి, బట్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు.